హాయ్ అండి, నా పేరు రవిచంద్ర. మాది అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లాలో వినూత్నమైన పంటలు రైతులు సాగు చేస్తున్నారు. ఖరీఫ్ కాలంలో ఏర్పడ్డ వర్షాభావ వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఇక్కడి పంటలకు రైతులకు నష్టం చేకూరుస్తాయి. కానీ అలాంటి ప్రతికూల పరిస్థితులే పండ్ల తోటల సాగులో రైతులకు ఎంతో అనవైనవి కావడం వల్ల ఇక్కడ వినూత్నమైన పంటలు ఎంతో ఖరీదైన పంటలు సాగు చేస్తున్నారు. అందులో గల్ఫ్ దేశాల్లో మాత్రమే పండించే ఖరీదైన ఖర్జూరం పంట సాగు ఈరోజు అనంతపురం జిల్లాలో ప్రతి ఏటా వందల ఎకరాలకు విస్తరిస్తోంది. మరి దక్షిణ భారతదేశంలోని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక కేరళ రాష్ట్రాల్లో కూడా మొట్టమొదటిసారిగా కేవలం అనంతపురం జిల్లా నుంచినే ఖర్జూరం సాగును ప్రయోగాత్మకంగా చేపట్టి అద్భుతమైన పంట ఉత్పత్తులను తీస్తూ అనంతపురం జిల్లాలో ఖర్జూరం సాగు చేయడం వల్ల రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది, ఇక్కడి వాతావరణ పరిస్థితులు కూడా ఎంతో అనువుగా ఉన్నాయని ఒక ప్రయోగాత్మకంగా నిరూపించిన ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించి ఖర్జూరం సాగు చేసిన తొలి రైతు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామానికి చెందిన సుధీర్ నాయుడు ఖర్జూరం తోటలో ఇప్పుడు మనం ఉన్నాము. ఖర్జూరం తోట సాగు చేసే రైతులకు సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, మొక్కను ఎక్కడ కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసిన తర్వాత ఎన్నేళ్లకు మనకు పంట ఉత్పత్తులు వస్తాయి, ఎలాంటి సేంద్రీయ ఎరువులు వాడాలి, రసాయనిక ఎరువులు వాడాలి, లేదా పంట ఉత్పత్తులకు ఎలాంటి చీడపీడలు వస్తాయి, రెండోది ఒక్కసారి పంట మనం పెట్టాక వీటి జీవితకాలం ఎంత, ఇలాంటి సమగ్రమైన సమాచారాన్ని ఒక రైతు ఖర్జూరం పెట్టాలి, సాగు చేయాలి అనుకుంటే తను ఏవైతే అనుమానాలను నివృత్తి చేసుకోవాలనుకుంటాడో అలాంటి అంత సమగ్ర సమాచారాన్ని మీకు అందించే ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఈ వీడియో నందు కూడా మీరు పూర్తిగా చూడవచ్చు. సార్, సుధీర్ నాయుడు సార్, అనంతపురం జిల్లాలో, ప్రధానంగా రాయలసీమ జిల్లాలో ఖర్జూరం సాగు చేయాలి అనే ఆలోచన మీకు అసలు ఎందుకు వచ్చింది? ఈ 8 ఏళ్ళ క్రితం ఈ తోట నాటినారని అని అనుకుంటున్నట్టు తెలుస్తుంది, ఎందుకు ఆలోచన వచ్చింది? ఈ 8 ఏళ్ల కాలంలో ఖర్జూరం సాగులో మీరు ఎలాంటి అంటే లోటుపాట్లను కూడా తెలుసుకోవడం జరిగింది? వచ్చేసేసి మనము ధర్మపురిలో ఫామ్ చూసామండి ఒకటి. అక్కడ చౌడు నేల కంప్లీట్గా వాటర్ స్కార్సిటీ ఎక్కువ ఉంది ఇక్కడ. సో ఈ పంట మనము ఇక్కడ మన జిల్లాలో పెడితే బాగుంటుంది అనే ఆలోచనతో తీసుకొచ్చి ఇక్కడ మనం ప్లాంటేషన్ చేస్తామండి. ఈ ఖర్జూరం సాగు మీరు పెట్టాలనుకున్నప్పుడు దీని గురించి పూర్తిగా సమగ్ర సమాచారాన్ని ఎలా తెలుసుకున్నారు అసలు? రెండోది మొక్కలు ఎక్కడ కొనుగోలు చేశారు? ఇది వచ్చేసేసి మనము ఇన్ఫర్మేషన్ అంతా కంప్లీట్గా ధర్మపురి నిజాముద్దీన్ దగ్గర తీసుకున్నామండి. ఇన్ఫర్మేషన్ ఎలా నాటుకోవాలా, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలా ఏంటి అనేది, సో వాళ్ళు కంప్లీట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. సరే, ఇప్పుడు మనం ఖర్జూరం సాగు చేయాలనుకోండి, మీరు తొలిగా మీ పొలంలో ఎన్ని ఎకరాల్లో ఖర్జూరం సాగు చేశారు? రెండోది ఒక మొక్క కొనుగోలు చేయాలనుకున్నప్పుడు మనం ఈ మొక్కలు ఎక్కడ కొనుగోలు చేయాలి, ఎంత ధర చెల్లించాలి, మొక్కలు నాటేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది వచ్చేసి మనకు పర్ ఎకర్కి వచ్చేసి 76 ప్లాంట్స్ పడినాయండి. మళ్ళీ దాంట్లో ఒక 4 ఫీమేల్ మెయిల్ ప్లాంట్స్ పెట్టాలా వచ్చేసి ధర్మపురి దగ్గర కొనుగోలు చేశాము. సో వాళ్ళకి మనకు ప్రొవైడ్ చేశారు, బయట నుంచి తీసుకొచ్చారు. అవి తీసుకొచ్చేసి మనం ఇక్కడ పర్ ఎకర్కి 76 ప్లాంట్స్ ప్రకారం నాటాము. అది ఎలా చేసుకోవాలా ఏంటి అనేది కంప్లీట్గా గైడెన్స్ ఇచ్చారు వాళ్ళు. సో దాని ప్రకారం మనం ఫాలో అవుతున్నాం. సరే, ఇప్పుడు ఏదైతే మనం ఈ ఖర్జూరం తోట అన్నది ఖరీదైంది, రెండోది ఇది గల్ఫ్ దేశాల్లో మాత్రమే పండిస్తారు, రెండోది ఈ పంటను ఇక్కడ పరిచయం చేయడం కూడా చాలా సాహసోపేతమైన నిర్ణయం అని చెప్పచ్చు రైతుకి. ఎందుకంటే ఒక ప్లాంట్ కొనుగోలు చేయాలంటే ఒక మొక్క ధర ఎంత పడుతుంది, ఒక మొక్కను మనం ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు నాటాలి, మొక్కకి మొక్కకి మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? ఇది వచ్చేసేసి పర్ ప్లాంట్ కాస్ట్ వచ్చేసి ప్రజెంట్ రేటు 4,500 నడుస్తుందండి. ఇది ఎలా నాటుకోవాలంటే 24x24 విత్లో మనం ప్లాంటేషన్ చేసుకోవాలా. సో ప్లాంటేషన్ చేసుకొని దానికి కావాల్సిన మెన్యూర్ అంతా ఇచ్చేసేసి మనం ప్లాంటేషన్ చేసుకోవాలి. సార్, ఒక్కసారి మనం 4,500 రూపాయలు, దాదాపు 4,500 రూపాయలు
1000 రూపాయలు పెట్టి మొక్క కొనుగోలు చేస్తాం. మీరు ఈ 24 ఇంటి సైజులో వెడల్పు పొడవులో మనం ఈ మొక్కను నాటుతాం. ఇంత విడుత తీసుకోవడానికి ఏంటి కారణం? సో 24x24 సైజ్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనకి చూస్తున్నారు ప్లాంట్ టు ప్లాంట్ కలిసిపోతాయి. ఇంకంతకంటే అది 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 మినిమం సైజ్. మాక్సిమం మనం 30x30 వరకు కూడా పెట్టుకోవచ్చు. సరే, ఇప్పుడు మీరు కొత్తగా ఈ అనంతపురం జిల్లాకి దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు, మరి ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో సాగుకి మనం ఇప్పుడు కొత్తగా వినూత్నంగా సాగు చేస్తున్న దానికి అసలు తేడాలు ఏముంటాయి సార్? తేడా ఏంటంటే దీంట్లో దాదాపు 100 వెరైటీస్ ఆఫ్ ఖర్జూరాస్ ఉంటాయి దీంట్లో. బట్ ఇండియాలో వచ్చేది ఓన్లీ బర్హీ అనే, ఇక్కడ వచ్చేసేసి ఓన్లీ మన ఇండియాలో బర్హీ, ఖనిజీ, ఎలైట్ అనే వెరైటీస్ ఒకటే వస్తాయి. గల్ఫ్ దేశాల్లో వచ్చేసేసి దాదాపు ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ వస్తాయి మనకి. అక్కడ ఏంటంటే టెంపరేచర్ ఆల్మోస్ట్ నవంబర్ డిసెంబర్ వరకు 50-49 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది. సో అక్కడ చెట్టుపైనే డ్రై అవుతాయి మనకి. సో మనకి ఇండియాలో వచ్చేసి మనకి జూలై నుంచి వర్షాలు పడతాయి, మనకి డ్రై కాదు. సో ఖర్జూరంలో ఒక వెరైటీ వచ్చేసి బర్హీ వెరైటీ. ఆ బర్హీ వెరైటీ మనకి ఫ్రెష్గా ఉన్నట్లు యాపిల్ ఎలా ఉంటుందో మనకి ఈ ఖర్జూరం కూడా అలాగే ఉంటుంది, ఫ్రెష్గా స్వీట్గా చాలా బాగుంటుంది. సరే, ఇప్పుడు వాతావరణ పరిస్థితులు ఇప్పుడు అనంతపురం జిల్లాకి గల్ఫ్ దేశాలకి అంటే ఖర్జూరం సాగుకి ఎంత టెంపరేచర్ ఉండాలి? మన జిల్లా టెంపరేచరు ఇప్పుడు మీరు సాగు చేస్తున్న దానికి అనువుగా ఉందంటారు అసలు? ఈ టెంపరేచర్ వచ్చేసేసి మనకి ఆల్మోస్ట్ 42 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది. సో అక్కడ వచ్చేసేసి అక్కడ కూడా సేమ్ అంతే టెంపరేచర్ ఉంటుంది, బట్ డిసెంబర్ వరకు కంటిన్యూ అవుతుంది. బట్ మనకి ఇక్కడ డిసెంబర్ వరకు కంటిన్యూ కాదు, జూలై వరకు ఆ టెంపరేచర్స్ ఉంటాయి. సో ఆ టెంపరేచర్స్ ఉండగా ఈ ఫ్రూట్ ఒకటే వస్తుంది, మిగతా ఫ్రూట్స్ రావు. సరే, ఇప్పుడు ఒకసారి మనం మొక్క నాటేటప్పుడు ఖర్జూరం మొక్క తెస్తాము, తెచ్చినాక నాటేటప్పుడు మొక్క నాటేటప్పుడు మనం రసాయనిక ఎరువులు వేయాలా, సేంద్రియ ఎరువులు వేయాలా, వాటర్ ఎట్లా ఇవ్వాల్సి ఉంటుంది అసలు, వాటర్ నీటి యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాలి? ఇది నాటుకునే విధానం ఎలా అంటే ఫస్ట్ మార్కింగ్ వేసుకొని 24x24 మార్కింగ్ వేసుకొని కంప్లీట్గా మనకి జేసీబీతో పెద్ద బకెట్ తీసుకొని ఫస్ట్ బకెట్ లెఫ్ట్ సైడ్ వేసి సెకండ్ బకెట్ రైట్ సైడ్ వేసి ఫస్ట్ తీసిన లోపలికి సెకండ్ తీసుకునే శాండ్లో మెన్యూర్ అంతా మిక్సింగ్ చేసి క్లోజ్ చేసి మనము వాటర్ పెట్టి తర్వాత నాటుకోవాలి మొక్క. సరే, ఇప్పుడు మీరు మొక్క పెట్టేటప్పుడు ఈ మొక్క నాటేటప్పుడు లోపల ఏమైనా సేంద్రియ ఎరువులు వేస్తారా, రసాయనిక ఎరువులు వేస్తారా? సేంద్రియ ఎరువులు వేస్తాం. అంటే ఏమేమి వేస్తారు సార్? మామూలుగా ఎక్కువ శాతం వచ్చేసి వర్మీ కంపోస్ట్ వేస్తాము, వేప చెక్క వేస్తాము, ఆమ్లం చెక్క వేస్తాము, ఇట్లా వేసుకొని చేస్తాము, షీప్ మెన్యూరు ఇలా వేస్తాము. సరే, ఇప్పుడు మామూలుగా కూడా అంటే మనం వివిధ రకాల పంటలతో చూస్తుంటాము, ఎక్కువగా ఆ భూమికి ఉన్న సారాన్ని బట్టి కానీ ఆ భూమిలో ఉన్న లవణాలను ఖనిజాలు దీనికి సంబంధించి బట్టి కొన్ని చోట్ల మామూలుగా అంటే మనము వేరుపురుగును చూస్తుంటాం. మరి ఈ పంటకి ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవచ్చు, అలాంటి పరిస్థితులు ఏమైనా ఉందా అసలు ఈ పంట? దీంట్లో వచ్చేసి వేరుపురుగు అనేది ఏముండదండి, దీనికి ఓన్లీ రైనోసరస్ బీటిల్ అని ఒక చిన్న ఇన్సెక్ట్ వస్తుంది, అదొకటే దీనికి డేంజర్ అండి. ఇంకా వేరేదంటూ వేరే ఇన్సెక్ట్ అంటూ ఏమి చేయలేదు, ఇది మొండి జాతి. సో అదేం ప్రాబ్లం కాదు, ఓన్లీ వన్ ఇన్సెక్ట్, అది మంత్లీ వన్స్ కంపల్సరీ స్ప్రేయింగ్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు మీరు చౌడ నేలలో నేను తమిళనాడు దగ్గర నాటిన తోటను చూశానని చెప్తున్నారు, మన జిల్లాలో కూడా ఆల్మోస్ట్ ఆల్ పంట తోటలకు అన్ని అనువైన నేలలే, సారవంతమైన నేలలే, మీరు చౌడ నేలలో కూడా నాటచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు ఒకసారి మనం మొక్క నాటినాక ఎన్నేళ్ళకి మనకు పంట వస్తుంది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ 3 సాయిల్స్ ఉంటాయి మనకి, బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, చౌడ నేల ఉంటుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే రెడ్ సాయిల్లో నాటుకోలేదు, సెకండ్ వచ్చేసేసి బ్లాక్ సాయిల్లో కూడా నాటుకోవచ్చు. బ్లాక్ సాయిల్లో కొంచెం శాండీ మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు, అదే చౌడ నేలలో ఉంటే చౌడ నేలలో వేసుకున్నా వస్తుంది. బట్ ఇంత కాస్ట్ పెట్టి మనం చౌడ నేలలో వేసుకునే బదులు బట్ ఒక 5x5 మనం తీసుకొని గోతు తీసుకొని దాంట్లో రెడ్ శాండీ సాయిల్ ఫిల్ చేసి దాంట్లో ప్లాంటేషన్ పెట్టుకుంటే ప్లాంట్ గ్రోత్ బాగుంటుంది, లేకపోతే ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. సరే, ఇప్పుడు మనం పంట పెట్టాక ఎన్నేళ్ళకి మనకి ఉత్పత్తులు స్టార్ట్ అవుతాయి? ఉత్పత్తుల సమయంలో అంటే పూత దశలో కానీ లేదంటే పండు అంటే ఏదైతే మన కాయ దశలో కానీ అంటే పిండి దశలో కానీ, పూత పిండి దశలో తర్వాత మన ఫ్రూట్ పూర్తిగా పండి మన చేతికి అందేటానికి దీంట్లో ఏం జాగ్రత్త తీసుకోవచ్చు రైతు? ఫస్ట్ వచ్చేసేసి మనకి ఇది మార్చ్లో ఫ్లవరింగ్ వస్తుందండి, ఫ్లవరింగ్ వస్తేనే మనం పాలినేషన్ పర్ఫెక్ట్ చేసుకోవాలి, ఒకటికి 2 సార్లు చేసుకోవాలి పాలినేషన్. ఎందుకంటే అన్ని చెట్ల దగ్గర మనమే ఉన్నాం, వర్కర్స్ని పెడతాం కాబట్టి ఒకరు సరిగ్గా చేయొచ్చు, ఒకరు సరిగ్గా చేయకపోవచ్చు. ఫస్ట్ ఒక రౌండ్ అంతా అది పాలినేషన్ చేయొచ్చు, సెకండ్ డే కూడా మళ్ళీ పాలినేషన్ చేపిస్తే మన పర్ఫెక్ట్ పాలినేషన్ అవుతుంది. పాలినేషన్ అయినాక 1 మంత్కి మనకి జస్ట్ పల్లి అంత గింజ ఫ్రూట్ ఏర్పడుతుంది. తర్వాత మనం ఏం చేస్తామో అది టోటల్ బెండ్ చేసేసి
మనం ఆ బరువు 20 కేజీస్ వస్తుంది ఈచ్ బంచ్ అది మనం టెంకాయ ఫిష్ తోటతో కట్టేయాలి కట్టేసేసి మనం అది దానికి కవర్స్ వేయాలి కవర్స్ వేసేస్తే మా ఏదైనా స్వీట్ కి ఏదైనా చిన్న చిన్న పురుగులు గాని ఏవి రాకపోతే మనకు సేఫ్ సైడ్ మస్ట్ ఉండాలి మీరు ఖర్జూరంలో ప్రధానంగా కీలకమైన ఒక అంశాన్ని ఇప్పుడు చెప్తున్నారు పాలినేషన్ అంటారు అసలు ఈ పాలినేషన్ ప్రక్రియ అనేది ఖర్జూరంలో ఏంటి అసలు దీని ఏ టైం లో చేయాలి ఎందుకు చేయాలి అసలు పాలినేషన్ అంటే ఏంటి అసలు पॉलिनेशन अंटे मन की मेन प्लांट उ दी दाँटो फ्लवर्स वस्ताई दींट वे सीड्स वस्ताई मन की फीमेल सीड्स वस्ताई आ पॉलिनेशन मेन प्लांट वे पाउडर दी फ्लवर्स उड़े पाउडर दी दीन पैन मन जस्ट जिलकर सो दाने वाल अभी पॉलिनेट मन की फ्रूट इतनी वन पॉलिनेशन कॉलेदनो अभी वेस्ट कल्प అంటే ఒక విధంగా చెట్టు నుంచి మీరు ఇచ్చే పూత దశలో ఇచ్చే ఈ పాలినేషన్ అనేది ఒక సంపర్కం లాంటిదని అంటారు ఆల్మోస్ట్ అంటే మనకు ఫ్రూట్ బాగా నాణ్యంగా రావాలా మంచి ఉత్పత్తి రావాలంటే పాలినేషన్ లో మనం జాగ్రత్త తీసుకోవాలి కంపల్సరీ పాలినేషన్ మస్ట్ పాలినేషన్ లేనిది మనకు ఫ్రూట్ రావాలి సరే ఇప్పుడు మార్చి లో పాలినేషన్ చేయాలని చెప్తారు ఈ పాలినేషన్ చేసిన టైం లో ఒకవేళ ఒక రోజు రెండు రోజులు మీరు చేయాలి అంటున్నారు పాలినేషన్ చేస్తాం చేసినాక ఆ మరుసటి రోజు వర్షం వచ్చింది అనుకోండి పాలినేషన్ కి ఏమైనా ఇబ్బంది లేదా మరి వర్షం వచ్చింది కాబట్టి మరి చేయాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా అసలు ఒకవేళ అనుకోకుండా జరిగితే ఇది సపోజ్ పాలినేషన్ చేస్తాం కదండి పాలినేషన్ చేశాక 3 డేస్ నుంచి 4 డేస్ వరకు కంప్లీట్ గా వర్షం పడకూడదు ఇన్ కేస్ ఒకవేళ వర్షం పడితే కంప్లీట్ మళ్ళా పాలినేషన్ చేసుకోవాలి సరే ఇప్పుడు ఒక ఎకరానికి మనము పంట ఎన్ని రోజులకు వస్తుంది ఈ పెట్టుబడి ఎంత అవుతుంది ఒక ఎకరానికి మనం ఈ మొక్కలు పెట్టి ఒక 4 ఏళ్ల పాటు దీన్ని మనం పోషించాలి అంటే ఎంత పెట్టుబడి అవుతుంది సార్ ఇది ఓన్లీ పర్ ఎకర్కి ప్లాంటేషన్ కాస్ట్ వచ్చేసి 360,000 వరకు ఖర్చు వస్తుందండి తర్వాత దాని మెయింటెనెన్స్ అని దానికి తీసుకునే పోషకాలు ఇవన్నీ తీసుకొని మనకి పర్ ఎకర్కి ఒక 40,000 to 50,000 ఖర్చు వస్తుంది సరే ఇప్పుడు నీటి యాజమాన్య పద్ధతులు ఎట్లా సార్ స్టార్టింగ్ నుంచి దాదాపు మనకి ఎన్నేళ్లకి మనకి ఇది ఉత్పత్తులు స్టార్ట్ అవుతాయి సార్ వాటర్ ఈ వాటర్ ఎలా ఇస్తున్నామంటే రెడ్ సాయిల్ కు వచ్చేసి మనకి డైలీ 1 అవర్ 2 అవర్స్ ఇస్తున్నాము బ్లాక్ సాయిల్ వచ్చేసి 2 డేస్ వన్స్ అదే చౌడు నేలలు అయితే మనకి 5 రోజులకు ఒకసారి ఇస్తాం ఒకసారి మనం మొక్క పెట్టాక ఎన్ని ఏళ్ళకి ఉత్పత్తి వస్తుంది మనకి పంట ఉత్పత్తి పంట పెట్టాక మనకి దాదాపు 3 ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుందండి బట్ కంప్లీట్ క్రాప్ కాదు మొత్తం అన్ని చెట్లు రావు దాంట్లో ఒక 20-30% వస్తుంది అది కూడా పర్ ప్లాంట్ 10-15 కేజీ అట్లా వస్తుంది मन की कंप्लीट प्लांट फ्लेज मन की क्राप रे फोर्थ इयर नीचे रावल फोर्थ इयर मन की 80 to 120 केजीस वरक फ्रूट सर मेरे प्रकार खर्जूरम पेटे दादापू 4,20,000 to 4,30,000 दाक खर्च अटे प्लांटेशन मन पटेद अंत एरल नील यानी इवन खर्च चूस्त फस्ट इयरें मन की 4 संवसमें मन फ्रूट स्टार्ट की एन केजील रावच्छ రెండో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి ఎట్లా ఉంటది సార్ అసలు ఉత్పత్తి మనకి ఫోర్త్ ఇయర్ లో మనకి చెట్టుకు వచ్చేసి 80 టు 120 కేజీస్ వరకు వస్తుందండి ఈచ్ ప్లాంట్ 5 టు 6 బంచెస్ వస్తుంది మనకి అప్రాక్సిమేట్ 120 మాక్సిమం వచ్చేది సో మళ్ళా ఫిఫ్త్ ఇయర్ కి అది ఆటోమేటిక్ మనకి 200 కేజీస్ పోతుంది మళ్ళా సిక్స్త్ ఇయర్ 300 కేజీస్ వరకు వస్తుంది బట్ లిమిట్ మాత్రం ఫర్దర్ గా ఇయర్స్ పెరిగే కొద్దీ దాదాపు 600-800 కేజీస్ కూడా ఇస్తుంది బట్ టోటల్ మనం వచ్చే బంచెస్ దాదాపు 40 బంచెస్ వస్తాయి పర్ ప్లాంట్ నుంచి మనం పెట్టాల్సిన చెట్టు పైన ఓన్లీ 10 బంచెస్ కన్నా మించకూడదు సో రిమైనింగ్ బంచెస్ రిమూవ్ చేసి పక్కన పడేయాలి ఒకవేళ అలాగనే పెడితే మనకి జస్ట్ ఈతకాయ సైజ్ చిన్న సైజ్ లో వస్తుంది ఒక క్వాలిటీ రాదు ఫ్రూట్ అందుకు టోటల్ గా మనం బంచెస్ రిమూవ్ చేసి 10 టు 12 బంచెస్ పెట్టేసుకుంటే మనకి మంచి క్వాలిటీ సైజ్ కీపింగ్ క్వాలిటీ అన్ని బాగుంటాయి సరే ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం 600 కేజీల వరకు కూడా వస్తుంది అని చెప్తున్నారు కానీ దీంట్లో మెయిన్ జాగ్రత్త ఏంటి మనం ఒక 12 గెలలు పెట్టుకుంటే मन की मंच सैज मंच फ्रूट अंत क्वांट क्वालिटी यानी अटे नाण्यता स्वीट अंट अटे समाल पोषकाल बस बंच गेल वस्तु मरी 12 गेल मैं पेटू एन केजील रहा सर चुट की चूस्टी दादा 20 केजीस सो आलमोस्ट प्रति बंच 20 केजीस मन आलमोस्ट 250 to 300 केजीस वरक అంటే ఒక చెట్టుకి వచ్చేసి 300 కేజీలు ఖచ్చితంగా వచ్చేస్తుంది అవునండి వచ్చే సార్ సరే ఇప్పుడు మనం ఇది కొత్త పంట కొంత ఖరీదైన పంట రెండోది ఇక్కడున్న అంటే మన రాయలసీమ ప్రాంతంలోనే కాదు కొంత తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖర్జూరం వాడకం అనేది కొంతమందికే పెద్ద పరిచయం రెండోది మనము నా పూర్తిగా పండిని తింటాం కానీ అంటే పూర్తిగా కాయ దశలో ఉన్నది మనం తినం దీని తినడం వల్ల ఏంటి యూజ్ మార్కెటింగ్ ఎట్లా ఉంటుంది కేజీ ఎంత పోతుంది ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ రేట్ వచ్చేసి 100 to 150 లోపల పోతుంది ప్రెజెంట్ మార్కెట్ రేట్ ఇది వచ్చేసి మనం డైరెక్ట్ గా ఇట్లా ఫ్రెష్ ఫుడ్ లాగా తినాలి జస్ట్ ఆపిల్ బనానా ఇలానో
ఇది అలాగే తీయాలి. స్వీట్నెస్ వచ్చేసి 90% స్వీట్నెస్ ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చి ఫ్రూట్ మనం అమ్ముతున్నాము, కేజీ ఎంత పోతుంది? రెండోది, ఒకసారి మీరు మార్చిలో మనము ఇది పాలినేషన్ చేసిన తర్వాత ఎప్పటి నుంచి ఫ్రూట్ మనం కోయడానికి వస్తుంది సార్? ఎన్ని నెలలు ఉంటుంది అసలు పంట? ఎన్ని నెలలు ఉంటుంది అసలు ఇది పంట వచ్చేసి మనకు 1.5 మంత్ ఉంటుందండి. జూలై 1st వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 15 లోపల క్లియర్ అయిపోతుందండి ఫామ్లో. ఈ ఫ్రూట్ మార్కెటింగ్ వచ్చేసి చెన్నై కోయంబత్తూర్, ఎక్కువ కోయంబత్తూర్ పోతుంది. సో లోకల్గా బాగుంటుందండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇప్పుడు మనకి బండపైన దొరికే అంత ఖర్జునం అంతా ఒరిజినల్ కాదు. అదంతా రెడ్ వచ్చి ఒగురు వస్తుంది కాయ, అది ఒరిజినల్ ఖర్జునం కాదు. జనాలు ఏంటంటే అదే ఖర్జునం అని అది విషయం ఆల్మోస్ట్ అది చేదు చేసి గొంతు పట్టేసినట్లు ఉంటుంది. అది ఒరిజినల్ ఖర్జురం అంటే ఇదే అండి. ఇదేను గల్ఫ్ కంట్రీస్లో దొరికే ఖర్జురమే మనకు ఒరిజినల్. ఈ బండ్ల పైన రెడ్ అమ్మేవి ఇవన్నీ ఊగులు ఉండేది అంతా అది ఒరిజినలే కాదు. సరే, ఇప్పుడు దాదాపు జిల్లాలో ఒక 500 ఎకరాల వరకు కూడా ఈ ఖర్జురం తోటలు ఇప్పుడు మన అనంతపురం జిల్లాలో విస్తరించాయి. మరి ఇప్పుడు మీరు బర్హీరకం కాకోకుండా కొన్ని కొత్త రకాలు కూడా ఇంకా చాలా రకాలు ఉన్నాయన్నారు. మన జిల్లాకి ఇంకా ఏమైనా అనువైన రకాలు ఉన్నాయా? వాటిలో ఉంటే ఒకవేళ అలాంటి ప్రయోగం ఏమైనా జరుగుతుంది, అంటే ఇక్కడ అవి కూడా తెచ్చి నాటడము ఏమైనా అట్లా జరుగుతుంది అండి? దీంట్లో వచ్చేసి మనకి దాదాపు 4 వెరైటీస్ పెట్టానండి. ఒకటి వచ్చేసి కనిజి, ఒకటి ఎలైట్, యాకుబి, మెజ్వల్ అని 4 వెరైటీలు పెట్టాను. ఇంకా ట్రయల్ దశలో ఉంది, అవి నెక్స్ట్ ఇయర్ వస్తాయి ఫ్రూట్స్. నెక్స్ట్ ఇయర్ వచ్చాక చూద్దాం అది సక్సెస్ అయినా. సరే, ఇప్పుడు మీరు పెట్టిన 4 రకాల్లో ఇప్పుడు ఆల్రెడీ మీరు బర్హీ రకం ఇక్కడ మనం చూస్తున్నాం, ఆల్రెడీ సక్సెస్గా ఉంది, మంచి సైజ్ వస్తుంది, మంచి స్వీట్నెస్ కానీ నాణ్యత కానీ ఉంది, మంచి దిగుబడి కూడా బాగుంది, అంటే ఆశించిన దిగుబడి ఉంది పూర్తిగా. ఇప్పుడు ఈ రకానికి మిగిలిన మీరు 3 రకాలు కొత్తగా పెట్టారు, దాంట్లోకి ఏమైనా తేడా ఉంది సార్? అసలు తేడా వచ్చేసి ఇది కంప్లీట్గా ఎల్లో ఉంటుంది, అది మెరూన్ రెడ్లో ఉంటుంది, అది స్వీట్నెస్ బాగుంటుంది. దీని ఎంత ఇచ్చిన ఈల్డింగ్ అది ఇవ్వదు, అది 90, 100, 150 కేజీసే మ్యాక్సిమం ఇచ్చేది. ఇది నియర్లీ 300 కేజీస్ ఇస్తుంది. ఆ ఫ్రూట్ కీపింగ్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది రెడ్ సార్. ఇదైతే మనకి 12 డేస్ అట్లా ఉంటుంది సార్. ఇప్పుడు మార్కెటింగ్, ఇప్పుడు మనము సపోజ్ ఒక్కసారిగా మీరు ఇప్పుడు 8 ఎకరాల్లో ఇది పెట్టారు అంటే దాదాపుగా, ఇప్పుడు ఈ 8 ఎకరాల్లో ఒకసారి ఇంత ఫ్రూట్ ఇచ్చినప్పుడు మార్కెటింగ్ ఇబ్బందులు ఉన్నాయా పర్లేదా మనకు అసలు? ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మార్కెటింగ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇబ్బంది లేదండి. ఇప్పుడు ఎట్లా అంటే ఈ ఫ్రూట్ మొత్తం ఒకటేసారి క్రాప్ రాదు. ఈరోజు 1 టన్ వస్తే 2 డేస్కి ఇంకో 1 టన్ వస్తుంది. ఇది ఒకటేసారి బనానా లాగా ఇంకో క్రాప్ ఒకటేసారి మనం లోడ్ చేయాలనేది లేదు. ఈ చెట్టు పైన ఎంత బాగుంటుందో అంత స్వీట్నెస్ పెరుగుతుంది. స్వీట్నెస్ పెరిగే కొద్దీ మనకు వాల్యూ పెరుగుతుంది. సరే, ఇప్పుడు మీరు ఒక చెట్టుకి దాదాపు 5, 6 ఏళ్ళ తర్వాత 7 ఏళ్ళ తర్వాత 300 కేజీలు ఖచ్చితంగా తీసుకోవచ్చు అంటున్నారు. కేజీ ఎంత ధర ఉంటుంది సార్? మామూలు సరాసరి అంటే మనకి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సరాసరి అనుకున్నప్పుడు, నార్మల్గా అనుకున్నప్పుడు ఒక చెట్టుకి 300 కేజీలు వచ్చినప్పుడు ఒక కేజీ ధర ఎంత ఉంటుంది? కేజీ ధర 100 రూపీస్ మినిమం. 100 ధర నడుస్తుంది, 100 ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది, 100 to 150 సార్. అంటే కొంతమంది కొంచెం తీసుకువెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది వాళ్ళు మళ్ళీ థర్డ్ పార్టీకి అమ్ముకునే వాళ్ళు ఉంటారు, హోల్సేలర్స్ వస్తారు, డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఎక్స్పోర్ట్కు మంది ఫ్రూట్ పోయే అవకాశం సార్? అంటే భారతదేశంలో ఇతర రాష్ట్రాలు కానీ ఎక్కడ ముందుకు ఎక్స్పోర్ట్ కావచ్చండి. ఎందుకంటే మాల్దీవ్స్, ఈ పక్కన శ్రీలంక, సింగపూర్ ఇవన్నీ పోతుంటాం సార్. సో వాళ్ళు గుజరాత్ నుంచి ఎక్కువ పోతూ ఉంటుంది అక్కడికి. సో నెక్స్ట్ మంది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి మన నుంచి డిమాండ్, ఎందుకంటే గుజరాత్ మంది దాదాపు 30% స్వీట్నెస్ తేడా ఉంటుంది సార్. సో దానివల్ల మనదే ఎక్కువ లైక్ చేస్తారు సార్. సార్, ఇప్పుడు ఒకవేళ కొత్తగా అనంతపురం జిల్లాలో కానీ లేదంటే మా తెలుగు రాష్ట్రాల్లో కానీ ఖర్జూరం పెట్టాలంటే, ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చింది, అనుభవం వచ్చింది, దీంట్లో మీరు లాభాలు నష్టాలు ఆటుపోట్లు అంటే సాగులో కానీ మార్కెటింగ్లో కానీ ఇవన్నిట్లో కూడా మీరు కొన్ని అంటే ఏ ఇయర్కి కొన్ని విషయాలు మీకు అనుభవంలోకి వస్తుంటాయి, ఒక ఖర్జూరం రైతుగా ఎలాంటి అనుభవాలు మీ దృష్టికి వచ్చాయి సార్? దీంట్లో ప్రధానంగా అసలు అంటే నాణ్యతలో కానీ ఉత్పత్తులు ఎక్కువ తీసుకోవడంలో కానీ అన్నింటిలో కానీ? దీంట్లో వచ్చేసేసి మనకి ఖర్జూరము మార్కెటింగ్ చేసుకునేటప్పుడు కొంతమంది వచ్చాయి ఫ్రూట్స్, మార్కెటింగ్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే తెలియక వాళ్ళు బంచ్ పచ్చిగా ఉన్నప్పుడు కట్ చేసేసి మార్కెట్కి వేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, అది ఒరిజినల్ ఫ్రూట్ అయినా కూడా ఇది ఒగురుకాయ అనే జనాల్లో ఒక భావన అయిపోయింది. సో అలా కాకుండా బంచ్ అంతా కంప్లీట్గా ఇలా ఎల్లో అయిపోతేనే మనం కట్ చేయాలి. పైది ఒకటి ఎల్లో అయ్యి లోపల పచ్చి పెట్టేసి కట్ చేయకూడదు, దీనివల్ల పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. అలా పచ్చిగా చేయకూడదు, బయట పైన స్వీట్ ఉంటుంది, మీకు ఏది స్వీట్ ఉంటుందో అదే కట్ చేసి మనం మార్కెట్కి పంపించాలి. అంతేగాని మొత్తం బంచ్ అంతా కట్ చేసేసి మొత్తం అప్పుడు కప్పు పంపించకూడదు. అదే
మరి చెట్టు మీద మనకి ఫ్రూట్ వచ్చాక మీరు దాదాపు ఒక 1 మంత్ ఉంటుంది అంటున్నారు 1 మంత్ పొందుతారు ఈ 1 మంత్ లో పూర్తిగా గెలంతా కూడా అనేది పైన సగము కింద ఇట్లా ఉంటుంది పూర్తిగా మనం 1 బై 1 కట్ చేసుకోవచ్చా లేకపోతే గెలంతా కట్ చేయాలంటే ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది సార్ పూర్తిగా రావాలి గెలంతా కట్ చేయాలంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకో 10 డేస్ అయితే మనం కంప్లీట్ గా ఎండ్ అయిపోతుంది సో ఈ లోపల ఏమవుతుంది కొన్ని పండ్ అయిపోతాయి కొన్ని రాలిపోతా ఉంటాయి సో అవి నీట్ గా మెయింటైన్ చేసుకుంటూ మనం చేసుకోవాలి సరే ఇప్పుడు మీరు దీనికన్నిటికీ కూడా ఈ జాలరీ వేశారు ఈ జాలరీతో పాటు మరి కవర్ వేశారు ఈ కవర్ జాలరీ వేయడం వల్ల పండు నాణ్యతలో ఏమన్నా ఇంకా మెరుగ్గా ఉంటుందా రెండోది ఇంకా ఏంటి అసలు మనం ఈ జాలరీ వేస్తున్నాం ఈ జాలరీ ఎందుకు వేస్తున్నాం అంటే మనము ఇది ఇన్సెక్ట్స్ వస్తాయి ఈ స్వీట్కి ఇన్సెక్ట్స్ వచ్చేసి మొత్తం అంతా పండును కొరికేస్తాయి సో దానికోసం ఇది కవర్ ఇది వేస్తున్నాం నెట్టెడ్ మస్కిటో నెట్ వేస్తున్నాం సార్ దీనిపైన మళ్ళీ కవర్ ఎందుకు వేస్తున్నాం అంటే వర్షాలు పడుతున్నాయి లాస్ట్ ఇయర్ వరకు మనకి వర్షాలు లేవు పెద్దగా సో ఇప్పుడు మనకి జూన్ జూలైలో వర్షాలు పడుతున్నాయి ఎప్పుడైతే ఫ్రూట్ మాగినప్పుడు వర్షం పడితే బ్లాస్ట్ అనేది జరుగుతుంది ఆ ఫ్రూట్ బ్లాస్ట్ అది జరుకోకుండా దానిపైన కవర్ కట్టుకుంటే ఆ డ్రాప్లెట్స్ దానిపైన పడి పక్కకి వెళ్ళిపోతాయి సో ఆ ఫ్రూట్ సేఫ్గా ఉంటుంది సార్ ఇప్పుడు చివరిగా చెప్పండి ఈ పదేళ్ళు అంటే దాదాపు మీరు ఒక 8 ఎకరాలు సాగు చేశారు కదా సాగు చేసినప్పుడు మార్కెటింగ్ కదా ఆల్మోస్ట్ అలా బాగానే ఉంది అని చెప్తున్నారు ఈ ఏడాదికి మీరు దీంట్లో ఏం అనుభవాలు తెలుసుకుంటారు అంటే సాగు విధానాల్లో ఏం మీకు మార్పులు అనిపించారు మళ్ళీ కొత్తగా తోట మళ్ళీ 4 ఎకరాలు పెట్టారు దానికి దీనికి సాగు విధానంలో స్టార్టింగ్లో మీరు పెట్టినప్పటికీ ఇప్పటికీ ఏం మార్పులు మీరు గ్రహించారు రైతుగా ఇది వచ్చేసేసి మనకి ఫ్రూట్ వచ్చేసి బాగుపోతుందండి దీంట్లో సో అందుకు ఎక్స్టెన్షన్ 4 ఎకర్స్కి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయాను ఆల్రెడీ చేశాను 4 ఇయర్స్ ఎక్స్టెన్షన్ 4 ఎకర్స్ చేశాను ఆల్రెడీ సో దీనికి వచ్చేసేసి మనకి ఏంటంటే ప్లస్ పాయింట్ ఏమొస్తుందంటే ఫ్రూట్ ఒకటేసారి మాగదు ఒకటేసారి మార్కెటింగ్ వెళ్ళదు మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం కట్ చేసుకొని మార్కెటింగ్ పోవచ్చు డిమాండ్ పట్టుకొని మనం పంపించుకోవచ్చు ఒకవేళ చెట్టు పైన ఉందనుకోండి స్వీట్నెస్ పెరుగుతుంది స్వీట్నెస్ పెరిగితే ఇంకా లైక్ చేస్తారు జనాలు లైక్ చేసినప్పుడు అలా స్టాండ్ చేసుకుని మనం మార్కెట్ చేసుకోవచ్చు అది ఒక ప్లస్ పాయింట్ సార్ అనేక మంది రైతులు ఈ ఖర్జూరం పెట్టడం వల్ల లక్షలు పెట్టుబడి పెట్టాలి కానీ లాభాలు వచ్చేపాటికి కూడా ఏదో మొత్తం ఒకటేసారి మొత్తం లక్షలు వచ్చేస్తుంది అనే ప్రచారం కూడా ఉంటుంది అట్లా కాకుండా మీరు ఒక ఎకరానికి ఇంత పెట్టుబడి దాదాపు ఒక 3 లక్షల దాకా 4 లక్షల పెట్టాక మనకి ప్రతి ఏటా సరాసరి అంటే ఇక్కడ కాయలు రాలిపోవచ్చు వర్షం వచ్చినప్పుడు కొంత నష్టం జరగచ్చు లేకపోతే జరగచ్చు అట్లా కాకుండా ఒక రైతుగా మీరు ఎంత ఒక ఎకరానికి లాభాన్ని అంటే ఇప్పుడు ఈ కూలీలు ఉంటాయి సేంద్రీయ ఎరువులు ఉంటాయి ఇవన్నీ పోను ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ పోను మీరు ఎంత నికరంగా ఒక ఎకరానికి ఒక ఖర్జూరం రైతుగా ఎంత మన లాభం తీయచ్చు సార్ ఎకరాకి అన్నీ పోంగా మామూలుగా అయితే మొత్తం ఫ్రూట్ లాస్ట్ ఇయర్కి మాత్రం లాస్ట్ ఇయర్ మొత్తం ఫ్రూట్ అంతా పోయినాక ఒక 32 లాక్స్ వరకు వచ్చిందండి బట్ ఆ రోజు రేట్ ఈరోజు లేదు అది ఒకటి ఇంకోటి ఏంటంటే రేట్ డౌన్ అయింది కొంచెం రేట్ డౌన్ అయింది 100 రూపీస్ అప్పుడు 150 ఎవోనే ఉంది సో ఎందుకంటే చాలామంది వచ్చారు ఇప్పుడు ఖర్జూరం పెట్టాము సో కొంచెం రేట్ డౌన్ అయింది బట్ ఎంత డౌన్ అయినా నేనైతే ఎక్స్టెన్షన్కి వెళ్తున్నాను ఎందుకంటే ఇది ఎంత లీస్ట్ వేసుకున్నా కూడా ప్రైస్ వేసుకున్నప్పుడు పర్ 300 కేజీస్ ఇస్తుంది సో ప్రాఫిటబుల్గా ఉంటుంది సో అందుకు దీనికి సార్ ఒకసారి మొక్క పెట్టాక దీని ఈ ఖర్జూరం జీవితకాలం ఎంత ఎన్నేళ్ళు ఈ మొక్క మనం దీని నుంచి మనకి ఉత్పత్తి ఇస్తుంది ఇది వచ్చేసి దాదాపు 80 ఇయర్స్ అంటే 80 ఇయర్స్ అంటున్నారు బట్ నేను చూసిన వచ్చేసి దాదాపు 30 ఇయర్స్ వరకు ప్లాన్ చూశాను ఇంకా నెట్ ఇన్ఫర్మేషన్ అబుదాబీ ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లో దాదాపు 80 ఇయర్స్ ఎబో ప్లాంట్స్ ఉన్నాయి దాన్ని బట్టి నేను చెప్పగలను 80 ఇయర్స్ అని ఎందుకంటే ఇది తాటి చెట్టు ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం 40 ఇయర్స్ నుంచి ఉన్నాయి ఇప్పుడు కూడా అదే జాతికి సంబంధించి మొండి జాతికి సంబంధించింది కాబట్టి ఇది మనకి వస్తుంది లైఫ్ వస్తుంది కానీ ఏమంటే ఆ పురుగు అటాక్ అయితే మొత్తం చెట్టు చనిపోతుంది ఆ పురుగు అటాక్ కాకుండా మంచి కేర్ తీసుకొని చేసుకుంటూ నిలుస్తుంది అంటే మామూలుగా సార్ మనం ఈ పంటకు కానీ మొక్కకు కానీ ఎలాంటి కీటకాలు వస్తాయి దీనికి ఏమన్నా మనం హింసమార్గ మందులు వాడాల్సి ఉంటుంది అవసరం ఉంటుందా అవసరం ఉంటుంది అండి సైబర్మెటిన్ 25 అని సింబూష్ వాళ్ళు సింబూష్ కంపెనీ వాళ్ళు సింజన్ కంపెనీ వాళ్ళకి సింబూష్ దొరుకుతుంది మనకి సో అది మనం చేసుకోవాలి అది మంత్లీ వన్స్ స్ప్రే యాక్చువల్ 2 మంత్స్ వన్స్ చేసుకోవచ్చు బట్ మంత్లీ వన్స్ చేసుకుంటే మనకి ఈ చిరుగులో ఎక్కడ ఉంటుందో పురుగు తెలియదు సో మంత్లీ వన్స్ చేసుకుంటే సేఫ్ ఉంటుంది ప్లాంట్ సేఫ్ పండుకు సంబంధించి సార్ పండుకు సంబంధించి ఏ కెమికల్ కొట్టకూడదు ఏం లేదు ఏమి అసలు ఏమి రాదు అసలు ఫ్లవరింగ్ నుంచి అది ఏది కొట్టకూడదు మంది కెమికల్ సంబంధించి ఏది కొట్టకూడదు ఓన్లీ దీనికి వచ్చే పురుగులు మాత్రమే మనం కొడతాం మనం కొడతాం అంతకుమించి ఏం లేదు ఏంది లేదు పూర్తిగా సేంద్రీయ ఎరువులే వాడతాం అంతకుమించి ఒకసారి ఫస్ట్ 3 మంత్స్ వచ్చేసి మనము
वर्मी कंपोस्ट मल्ल त्री मंथ्स हेन मेन्यूर मल्ल त्री मंथ्स शीप मेन्यूर इला वेस्ता बट इध कव मेन्यूर वेसकोवच्छ बट डी कंपोज वे लेते दाटे वे गुडल अभी डैमेज सो अभी अवाइडना रिमेनिंग अभी वैसा डी कंपोज सेंद्रीय वाड़ता मैं वर्मी कंपोस्ट वाड़ता वर्मी डैरेक्ट का वर्मी चूसर कदमी अनंतपुर जिला नारपल मंडल बंदलवाड़ खर्जूरम रैतु सुधीर नायडू अनुभवाल इप्डवरकू विन कदा खर्जूरम सागु चेयडानिकी अनंतपुरम जिल्ला चाला अनुवैन प्रांतम ओक्कसारी पेट्टुबडि पेट्टिन तर्वात दादापु अंटे एदैते गल्फ देशाल्लो 80 एंड्ल वरकु वीटि जीवितकालं उंटुंदनि चेप्तुन्नप्पटिकी मनं ओक 50 एंड्लो 60 एंड्लो अनुकुंटे ओक्कसारि मनं मोक्क पेट्टाक 4 एंड्ल तर्वात मनकि पंट उत्पत्तुलु स्टार्ट अवुतायि प्रति संवत्सरं जुलाई मासं नुंचि आगस्ट मासं वरकु ई उत्पत्तुलु वस्तुंटायि रेंडोदि ई मोक्क एदैते उंदो इदि पूर्तिगा मोंडि जाति मोक्क रेंडोदि अन्नि नेललु अनुवैन नेललु రెండోది అనంతపురం జిల్లా వాతావరణ పరిస్థితులు పూర్తిగా వేడి వాతావరణ పరిస్థితులు కావడం వల్ల ఈ మొక్క ఎదగడానికి కాని పంట మంచి రావడానికి కాని ఎంతో అనువైందని చెప్పి రైతు చెప్తున్నాడు అంతేకాక మార్కెటింగ్ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా కనీసం ఒక మొక్కకి 300 కేజీల వరకు వస్తుంది కాబట్టి మనం పెట్టే పెట్టుబడులకు కాని మనం చేసే కూలీలకు కాని వీటన్నిటిని పోయినా కూడా మనం లాభదాయకంగా ఈ పంట ఉంటుంది కాకపోతే ఏదైతే మనకి పూత దశలో పాలినేషన్ అనేది ఒకటి మస్తుగా మనం దగ్గర నుండి చూసుకోవాలి ఆ పాలినేషన్ ఒకటి మనం చూసుకోవడం రెండోది మొక్క ఏదైతే తెచ్చుకునేటప్పుడే ఖచ్చితంగా మంచి మొక్కలను అనువైన మొక్కలను తెచ్చుకోగలిగితే రైతుకు ఎలాంటి నష్టమూ లేదు రెండోది భవిష్యత్తులో ఒక 50 ఏళ్ల పాటు మనకి ప్రతి ఏటా కూడా మంచి లక్షలాది రూపాయలు లాభాలను ఇచ్చే పంట కాబట్టి ఈ పంటను సాగు చేయవచ్చు అన్నది మనం రైతు అనుభవాలను బట్టి స్పష్టంగా మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ అనుభవాల నుంచి మీరు అవగాహన చేసుకొని ఏదైతే ఖర్జూరం సాగు చేయాలనుకుంటారో ఈ రైతులందరూ కూడా మొక్కల కొనుగోలు నుంచినే జాగృత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.